హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం 2024లో ఆషాఢమాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వర్ష ఋతువు ఆషాఢమాసం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణాలు విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాఢమాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకం అని, చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితమిస్తుందని విశ్వాసం. ఈ ఏడాది ఆషాఢమాసం జులై 6వ తేదీన ప్రారంభమై 4వ తేదీన ముగుస్తుంది. ఆషాఢశుద్ధ ఏకాదశి తిథిన విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుంచి చాతుర్మాస వ్రతదీక్ష మొదలవుతుంది. ఈ నెలలో కొత్తగా పెళ్ళైన జంట అత్తగారి ఇంట్లో అడుగు పెట్టకూడదు అనే సాంప్రదాయం ఉంది. ఆషాఢమాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.